రాష్ట్రంలోని యూనివర్సిటీలు టీచింగ్ స్టాఫ్ లేక ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే కొన్న కొద్ది మంది సీనియర్ ప్రొఫెసర్లు కూడా త్వరలోనే రిటైర్మెంట్ అవుతుండటంతో యూనివర్సిటీలన్నీ ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా యూనివర్సిటీలో ఒక్క ప్రొఫెసర్ పోస్టు భర్తీ చేయకపోవడంతో ఇప్పటికే చాలా డిపార్ట్మెంట్లు మూతపడ్డాయి. ఇక ఉన్నవి కూడా త్వరలో మూతపడే స్థితికి చేరుకున్నాయి. ప్రభుత్వం కామన్ రిక్రూట్మెంట్ బోర్డు కోసం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినా గవర్నర్ బిల్లుని రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. దీంతో ఉద్యోగాలు భర్తీ చేస్తారో లేక యూనివర్సిటీలనే ఖాళీ చేస్తారో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఉస్మానియా యూనివర్సిటీతో పాటు తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల్ని భర్తీ చేయాలంటూ డిమాండ్ చేశారు ఓయూ తెలంగాణ విశ్వవిద్యాలయాల డీన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పాత పద్ధతిని అనుసరించి వెంటనే రిక్రూట్మెంట్ చేస్తేనే విశ్వవిద్యాలయాలకు నాక్ గ్రేడ్తో పాటు రూసా, యూజీసీ, ఐసీఎస్ఎస్ఆర్ లాంటి పరిశోధక సంస్థల నుంచి నిధులు వస్తాయన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి నాక్ ఏ గ్రేడ్ రావాలన్నా, అలాగే రూసా ఫండ్స్ రావాలన్నా, అలాగే యూజీసీ ఫండ్స్ రావాలన్నా, ఏ ఫండ్స్ రావాలన్నా, ఏ గుర్తింపు రావాలన్నా ముందుగా రిక్రూట్మెంట్ జరగాలి. ఉపాధ్యాయులే లేకుండా, నాన్ టీచింగే లేకుండా ఇవాళ న్యాక్ గ్రేడ్ ఎట్లా వస్తుంది? ఇవాళ రకరకాల ప్రోగ్రాముల పేరు మీద ఇవాళ ఎన్ని చేసినా సరే ఉపాధ్యాయులు లేకుండా ఉస్మానియాకు గుర్తింపు రావడం అనేది జరగదు. అది జరగాలంటే పాత పద్ధతిలోనే ఎక్స్పర్ట్స్, డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ ఇవాళ రిక్రూట్మెంట్ బోర్డు అక్కర్లేదు దీనికి, లేదంటే టీఎస్పీఎస్ అక్కర్లేదు. ఇదో చూసారుగా టీఎస్పీఎస్ ఎంత దొంగలీలలో జరుగుతున్నాయి. టీఎస్పీఎస్ ఎగ్జామ్ ఎంత లీకేజ్ జరుగుతున్నాయో ఎన్నడైనా జరిగిందా? ఈ సెలక్షన్లో ఇంతవరకు ఉస్మానియా 105 సంవత్సరాలలో ఉస్మానియా సెలక్షన్స్, టీచర్ సెలక్షన్లో ఈ రకంగా పేపర్ లీక్ అయిందన్నట్టు కానీ, లేదా ఇంటర్వ్యూలో పద్ధతి లీక్ అయినట్టు కానీ ఏదైనా జరిగిందా? మరి అట్లాంటప్పుడు పాత పద్ధతి అనుసరించకుండా, ఆ ప్రకారంగా నియామకాలు జరగకుండా ఓ రిక్రూట్మెంట్ బోర్డు పెట్టి దాని పేపర్ లీక్ అయ్యి లోపల లీక్ చేసుకొని వాళ్ళ పోస్టులు అమ్ముకోవడానికి మాత్రమే రిక్రూట్మెంట్ బోర్డు విధానం. ఉమ్మడి పరిపాలన కంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన విశ్వవిద్యాలయాల పట్ల అధ్వానంగా ఉందని ఆరోపిస్తున్నారు పలువురు ప్రొఫెసర్లు. అతి త్వరలోనే తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ 2023 వచ్చే అవకాశం ఉందని, దీంతో రిక్రూట్మెంట్ బోర్డు వచ్చే అవకాశం లేదని అంటున్నారు. వెంటనే పాత పద్ధతిలో వేలాది సంఖ్యలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల్ని భర్తీ చేసి యూనివర్సిటీని కాపాడాలంటూ డిమాండ్ చేస్తున్నారు.